नंद्याल जिला बंडे आत्माकूर मंडलानिलोनी परमटूर ग्रामंलो राष्ट्र तेलुगुदेशं पार्टी श्रीशैलं नियोजकवर्गं माजी एम्मेल्ये बुड्डा राजशेखर रेड्डी आदेशाल मेरकु आदिवारं चिन्नदेवलापुरं परमटूर ग्रामंलो जिला माजी उपाध्यक्षुलु कंचर्ल सुरेश रेड्डी यूनिट इंचार्ज ताटिकोंड बुग्गरामुडु क्लस्टर इंचार्ज मलेश्वर रेड्डी ग्राम टीडीपी नेतलतो कलिसि प्रचारं निर्वहिंचि कार्यक्रमंलो जिला माजी उपाध्यक्षुलु कंचर्ल सुरेश रेड्डी यूनिट इंचार्ज ताटिकोंड बुग्गरामुडु रजिस्टर इंचार्ज मलेश्वर रेड्डी लिंगापुरम शेख बाबू महम्मद बाशा शेखर आवुल नायडु अलगे बड्डु शेखर रेड्डी ओड्डूर परमेश्वर रेड्डी जग्गारेड्डी बालचंद्रुडु मौलाली महेश बाबू माजी एंपीटीसी नागेश्वरराव सिरिवाटी शंकर्ण धूपम जम्मुलु नडिपिनेनि राजु परमटूरु चिन्नदेवलापुरम ग्राम नायकुलु मरियु कार्यकर्तलु पाल्गोन्नारु गवर्नमेंट जॉब क्यालेंडर पेद प्रजा बल वर्ग बल बल गवर्नमेंट संक्षेम पधका तक अधिक तक अधिक धरना दोचक कार्यक्रम पक्कन पेट्टे निरुद्योग समस्या ग्राम समस्या मुख्यंगा మాకు ఉద్యోగాలు వస్తాయో రాదో ఈ గవర్నమెంట్ మాకు నమ్మకం పోయింది కానీ మా గ్రామానికి కనీసమైన ఒక వాటర్ ట్యాంక్ బస్సు సౌకర్యం కూడా లేని దుస్థిత పరిస్థితుల్లో మేము బతుకుతున్నాం అని చెప్పేసి ఒక విద్యావంతులైన ఒకటి గ్రాడ్యుయేట్స్ క్యాండిడేట్స్ ఉన్నారు ఇదేం ప్రభుత్వము ఇదేం కర్మ అనే కార్యక్రమాన్ని పక్కన పెడితే వారి ఉద్దేశాలు వాళ్ళ మనోభావాలు కూడా వారి ద్వారా కూడా మీకు మీడియా మేకంగా కూడా చెప్తారు చెప్పండి ప్లీజ్ ఊరికి బస్సులోకి వెళ్ళలేక చాలా రోజులు అయింది ట్యాంక్ అదే ట్యాంక్ సమస్య నీటి వాటర్ సమస్య బస్ చాలామంది విద్యార్థులు చదువుకోవడానికి వీల్లేక వేరే ఊర్లో చదువుకోవడానికి చదువు మానేసి వేరే ఊర్లో హాస్టల్లో కూడా ఉండాల్సిన పరిస్థితి ఉంది ఇంకా ప్రైవేట్ స్కూళ్ళకు పంపించుకుంటున్నారు వ్యాన్లు వస్తాయి కదా అని గవర్నమెంట్ స్కూళ్ళకు పంపించుకోవాలంటే బస్సులు లేవు కదా అందుకు చాలామంది ప్రైవేట్ స్కూళ్ళ మీద ఆధారపడి ఉన్నారు మీరు అసలు ఏం చదివారు ఏం గ్రాడ్యుయేట్ ఏం చేశారు కంప్యూటర్ ఫోన్లో తెలుగుదేశం గవర్నమెంట్ ప్రభుత్వంలో ఒక నిరుద్యోగికి దాదాపు 3000 రూపాయలు 2000 రూపాయలు 2000 రూపాయలు నిరుద్యోగ భృతి అంటే ఏదన్నా కానీ వాళ్ళు చదువుకునే దానికి పెన్ను పేపర్ కానీ ఇచ్చేందుకు గనక తెలుగుదేశానికి జరిగింది ఈరోజు జగన్ ప్రభుత్వము మీరు ఈరోజు జాబ్ క్యాలెండర్ ఎంతో మందికి మీరు ఉద్యోగాలు ఇచ్చారు ఈరోజు ఎంత బాధ కలుగుతుంది ప్రతి ఒక్క ఊర్లో చూస్తుంటే మంచి మంచి విద్యావంతులు బీకాం కంప్యూటర్స్ అబ్బాయి సరే వాళ్ళు మా జీవితాలు బాగుపడకపోయినా కూడా బాగలేదు కానీ మాకు కనీసం వసతులు లేవని చెప్పేసి అడిగే పరిస్థితికి వచ్చినారంటే